ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గొప్ప సేల్స్ మ్యాన్, అందుకే బీజేపీ మరోసారి అధికారంలోకి రాగలిగిందన్నారు కాంగ్రెస్ లోక్సభ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగంపై లోక్సభలో ధన్యవాద తీర్మానం తీసుకువచ్చారు. ఈ సందర్భంగా అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రపతిని విమర్శించాల్సిన అవసరం తమ పార్టీకి లేదని, అయితే అనేక అంశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను మాత్రమే ఎత్తి చూపుతున్నామని అధిర్ తెలిపారు. దేశం తీవ్రమైన కరువు పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం కనీసం ఆందోళన చెందట్లేదని ఆయన ఆరోపించారు. 2G కుంభకోణం గురించి ప్రస్తావిస్తూ, ఒకవేళ అవకతవకలు జరిగి ఉంటే యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎందుకు జైల్లో లేరని ప్రశ్నించారు. आपने बोलने में मजबूर करते हैं, आपने बोलने में मजबूर करते हैं. हम लोग बोलने नहीं चाहते, हमने बोलने नहीं चाहते, आप लोग मजबूर कर रहे हैं, आप लोग बोलने में मजबूर कर रहे हैं. बता रहा हूँ अब्बा जी, इन द ईयर 1893 जस्ट लिसन टू मी, स्वामी विवेकानंद विजिटेड चिकागो इन द यूएसए टू जॉइन रिकॉर्ड देखने के बाद जो संसदीय शब्द होगा उसको डिलीट कर दिया जाए. आप कृपया बैठ जाइए. रिकॉर्ड देख करके रिकॉर्ड देख लिया जाएगा. आप बैठ जाइए. आपके नेता बोल रहे हैं. प्लीज, कोई भी आपत्तिजनक शब्द होगा उसको कार्यवाही से निकाल दिया जाएगा. आप कृपा करके बैठ जाइए. प्लीज बैठ जाइए. अधीर रंजन, प्लीज.